నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పెరిగిన సిలిండర్ ధరలకు నిరసిస్తూ అంబేద్కర్ చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఎన్నిసార్లు గ్యాస్ సిలిండర్లు ధరలు పెంచాలన్న విషయాన్ని ప్రజలకు తెలపాలని, తెలంగాణ ప్రజలను అడ్డి విరుస్తున్నారని, బీజేపీ నాయకుల ఇంట్లో కూడా సిలిండర్లు ఉన్నాయి, మరెందుకు పెరిగిన ధరలపై తమ నోరు విప్పడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్పై బురద జల్లే ప్రయత్నం చేయవద్దని బీజేపీ నాయకులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు మైపాల్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు కోఆప్షన్ నెంబర్లు సలాం, శంషుద్దీన్, ఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి నిదర్శనమే ఇది. ఈ రోజు తెలియని ఉద్దేశమే మా అందరు తెలంగాణ ప్రజలందరికీ తెలిసే విధంగా చెయ్యాలి. కనీసం ఈ రోజు బీజేపీ ఇంట్లో కూడా వంటలు వండుకుంటారు కదా, వాళ్ళు కూడా గ్యాస్ వాడతారు కదా, వాళ్ళకి తెలుస్తలేదా ఇది రేట్లు పెంచుతున్నారని తెలుసుకోమని చెప్తాం మేము కూడా. అంతే కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి తొక్కని ఇంకా చూస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు. ప్రతి ఒక్కరు కూడా కేంద్రంలో ఉన్న అధికారులంతా కూడా యువంతరం కాదు, ఉద్యమకారులుగా ఉద్యమం చేసి సంపాదించిన రాష్ట్రం ఇది. మీరు ఉంటుందంటే ఈ రోజు చూస్తున్నాం ఈ వాయింపుడు ఉంటుందండి, రేట్ల వాయింపుడు పెంచడం నించడం అన్నీ ఉంటాయి. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎంబడే గద్దె దించాలి మెడల్ వంచి. ఎందుకంటే కనీసము మహిళలకు ఏ విధంగా చేయాలో కూడా తెలియని ప్రభుత్వం వాళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమం మొన్న చెప్పిపోయాడు వాళ్ళ హైదరాబాద్ లో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మహిళలకని. ఇదేనా మహిళలకు వేసేది ఇవ్వాలా?